श्रीमत सोनिया गांधी गारी नायकत्वंलो युव नायकुडु राहुल गांधी गारी आदेशाल मेरकु మాణిక్ ఠాగూర్ గారు, కేసీ వేణుగోపాల్ గారు, గులాం నబీ ఆజాద్ గారు పెద్దలందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం, నిరుద్యోగ యువత కోసం, రైతుల కోసం గతంలో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఏదైతే సుభిక్షమైన ఒక సమర్థవంతమైన పాలనను కాంగ్రెస్ పార్టీ అందించి తెలంగాణ ప్రాంతాన్ని తెలుగు ప్రజలను అభివృద్ధి పదం వైపు నడిపించిందో అలాంటి పూర్వ వైభవం తీసుకురావడానికి నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిండు. రాహుల్ గాంధీ గారి నమ్మకాన్ని, సోనియా గాంధీ గారి విశ్వాసాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను సంపూర్ణంగా ముందుకు సాగే విధంగా నా వంతు ప్రయత్నం ఉంటుంది. పార్టీలో ఉన్న సీనియర్లందరూ, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరూ కూడా వారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తల పార్టీ, కష్టపడే వాళ్ళ పార్టీ, ప్రజలు కష్టాలల్లో ఉన్నప్పుడు ప్రజల పక్కన నిలబడి నిటారుగా నిలబడి నిక్కచ్చిగా కొట్లాడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కృషి చేసి కష్టపడి ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసులు, లేకపోతే కేసీఆర్ గారు చేస్తున్న అరాచకాల మీద పోరాటం ఉంటుంది. తప్పకుండా రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం, తెలంగాణ సుభిక్షం కోసం భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. ఏ నమ్మకమైతే, ఏ విశ్వాసాన్ని అయితే నా పట్ల ఉంచిండ్రో కాంగ్రెస్ పెద్దలు, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఒక గట్టి నమ్మకం పెట్టుకొని ఒక భరోసా కల్పించి కష్టపడే వాళ్లకు అవకాశం ఉంటుంది, కొట్లాడే వాళ్లకు పార్టీలో ఉన్నతమైన స్థానం ఉంటుందని ఒక నమ్మకం కలిగించడానికి ప్రయత్నం చేసిండ్రు. వారి ఆశల్ని వమ్ము కాకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపడతా. మిగతా కార్యక్రమాలన్నింటిని కూడా రేపు సీనియర్లను, పెద్దల్ని అందరినీ, అంటే జానారెడ్డి గారు లాంటి పెద్దలందరి, హనుమంతరావు గారు లాంటి పెద్దలందరి సలహా తీసుకొని వారి ఆలోచన మేరకు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడూ మిగతా కార్యక్రమాలు తీసుకోవాలనేది వాళ్ళందరితో చర్చించిన తర్వాత నాతో పాటు ఈ కమిటీలో అవకాశం కల్పించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరం కలిసికట్టుగా పదవి ఉన్నా లేకపోయినా, బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ్యతాయుతంగా మెలిగి నిన్న మొన్నటి వరకు భిన్న అభిప్రాయాలు ఎవరెవరిని వాళ్ళ అభిప్రాయాలు అడిగినప్పుడు రకరకాల అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా అధిష్టానానికి చెప్పిన మిత్రులందరిని కూడా కలుపుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించేటట్టు, తెలంగాణకు కేసీఆర్ పరిపాలనలో జరిగిన అన్యాయానికి ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ చేతుల్లో బందీ అయి దివాలా తీసిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో తెలంగాణ మేధావులతో, తెలంగాణ ఉద్యమకారులతో, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళ అందరిని కూడా కలుపుకొని కూడ తీసుకొని భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచించి మాకు ఆదేశాలు ఇచ్చిండో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ఉంటుంది.
వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓకే, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి బయట ఉన్నటువంటి మేధావులు అన్ని వర్గాల ప్రజలు అందరినీ ఆలోచనలు తీసుకొని నేను పనిచేస్తా అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా గ్రూపులు వర్గాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పిసిసి అయితే అందరిని కట్టుకపోతాడో లేదో అనేటువంటి ఒక అపోహలు అనుమానాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరి విషయానికి మీరు ఏం చెప్తారు? నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలకు ఎప్పుడు తావు ఉంటుంది. భిన్న అభిప్రాయాలు విభేదాలు కాదు. ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిలో అధిష్టానం అడిగినప్పుడు ఎవరికి వాళ్ళు సీనియర్లు కానీ జూనియర్లు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ వాళ్ళ ఆలోచనలను స్వేచ్ఛగా పార్టీ అధిష్టానానికి మాణిక్ ఠాగూర్ గారికి చెప్పడం జరిగింది. అందరి ఆలోచనలను అందరి అంశాలను కనుక్కున్న తర్వాతనే పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. చిన్న చిన్న కుటుంబం అన్న తర్వాత రకరకాల అంశాలు చర్చకు వస్తాయి. ఆ అంశాలను అన్నిటిని కూడా సర్దుకొని కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే అది. సందర్భం వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా మూకుమ్మడిగా అందరం కలిసి కొట్లాడే తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందరిని కలుపుకొని పోతాను. ముఖ్యంగా ఏ కార్యకర్తలైతే అండగా నిలబడి ఏ కార్యకర్తలైతే ఈరోజు కేసీఆర్ యొక్క దుర్మార్గమైన పాలనకు చర్మగీతం పాడాలనుకుంటున్నారో ఆ కార్యకర్తల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేయడం జరుగుతుంది. ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. అందరి సహకారం తీసుకుంటాను. అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకొని ఒక మంచి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో నిన్నటి వరకు ఈ క్షణం వరకు రకరకాల అభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా నాకు వ్యతిరేకులు కాదు. వాళ్ళ వాళ్ళ యొక్క మంచి ఆలోచనను కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. ఆ సలహాల సూచనలను అన్నిటిని కూడా ఒక పాజిటివ్ కోణంలోనే చూడడం జరుగుతుంది తప్ప ఇది వ్యతిరేకమైన ఆలోచన కానీ లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారని అనుకోవడం కానీ జరగదు. అందరినీ కూడా తీసుకొని అందరినీ కలుపుకొని ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా అందరినీ సంప్రదించి ముందుకెళ్లడం జరుగుతుంది. గతంలో మీరు పాదయాత్ర చేసి మధ్యలో ఆపారు కదా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సంబంధించి మళ్ళీ డిస్కషన్ చేసి చేస్తారా లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా? అంటే కార్యాచరణ అనేది ఇప్పుడు మా మిత్రుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే మా కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి ఏ కార్యక్రమం ముందు తీసుకుంటే ఏ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గర అవుతాం, ఏ సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారో ప్రాధాన్యత క్రమంలో సమస్యలను తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇక పెద్దలు షబీర్ అయ్యల్ గారు అయితే మీకు తెలుసు మా బిగ్ బ్రదర్, ముఖ్యమైన వాళ్ళందరినీ చిన్నారెడ్డి గారు కావచ్చు, వంశీ అండ్ సంపత్ మా సహచరులు వీళ్ళందరినీ కూడా అంటే ఒక నిర్దిష్టమైన కార్యాచరణ. ఎందుకంటే రాబోయే 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యల మీద ప్రజల కోసం కొట్లాడాల్సిన బాధ్యత మా భుజాల మీద ఉన్నది. ఇవాళ తెలంగాణ సమాజం అంతా మా కోసం ఎదురు చూస్తున్నది. మేము కష్టాలలో ఉన్నాం, కన్నీళ్ళల్లో ఉన్నాం, మేము చచ్చిపోయినా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రధానంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు నిర్లక్ష్యానికి గురైనరు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ పాలనలో పూర్తి అధో పాతాళానికి తొక్కేయబడ్డారు వీళ్ళందరూ. వాళ్ళందరి యొక్క మనసులలో ఏమున్నదో వాళ్ళ మనసులను గుర్తెరిగి వాళ్ళ కష్టాలను తీర్చడానికి అవసరమైన విధంగా పార్టీ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము కొట్లాడడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా అంతర్గతంగా పార్టీలో అందరితో చర్చించి సమన్వయం చేసుకొని ఒక సంపూర్ణమైన ఎజెండాను తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిని కలిసారు కదా ముఖ్యమైన నేతలను, మిగతా వాళ్ళ ముఖ్యమైన నేతలు ఇంట్లోకి కలుస్తారా లేకపోతే కలుస్తాను? నో, అందరిని ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని అందరినీ కలుస్తూనే ఉంటాను. దాంట్లో ఏం లేదు, దీంట్లో మీరేం అడగాల్సిన ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. 2.5 సంవత్సరాలు మీరు ఈ ప్రశ్న రాహుల్ గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారిని అడిగితే బాగుంటుంది. ఇక్కడ బీజేపీ బెంగాల్ తరహాలో బలోపేతం అవుతామని చెప్పి బీజేపీ అంటుంది. ఇప్పుడు నేను ఒక్క అంశం ప్రస్తావించదలుచుకుని సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని కొంచెం సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,
ఈటల రాజేందర్ గారితో ఒక ఫామ్ హౌస్లో చర్చించిందని వచ్చింది రాత్రికి రాత్రి. ఆ రోజు రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఫ్లైట్ ఎవరిది? ఆ చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది కేసీఆరా కాదా? ఈటల రాజేందర్ని బీజేపీలోకి నెట్టడానికి బీజేపీ సహాయాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన చార్టర్డ్ ఫ్లైట్ ఎవరిది? ఆ చార్టర్డ్ ఫ్లైట్ ఇచ్చిన ఆయనకు తెలంగాణలో ఎన్ని వేల కోట్ల రూపాయల పన్నులు ఉన్నాయి? ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల కోట్ల రూపాయల పన్నులు నిర్వహిస్తున్న ఒక ప్రైవేటు సంస్థకు సంబంధించిన చార్టర్డ్ ఫ్లైట్ను కిషన్ రెడ్డి గారు వినియోగించిందంటే ఆ ఫ్లైట్లో వచ్చి కిషన్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారితో చర్చలు చేసి పార్టీలో చేర్చుకోవడానికి ముందరికెళ్ళిందంటే ఆ ఫ్లైట్ ఏర్పాటు చేసింది ఎవరు? ఆ కిషన్ రెడ్డి గారిని ఈటల రాజేందర్ గారికి దగ్గరికి పంపించి బీజేపీలో చేర్పించింది ఎవరు? ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం చేయడంలో నిష్ణాతులు కదా, కిషన్ రెడ్డి గారు వచ్చిన ఫ్లైట్ ఎవరిది? ఆ ఫ్లైట్ ఇచ్చిన యజమానికి కేసీఆర్ గారికి ఉన్న సంబంధాలు ఏంటో బయటికి తీయండి. ఇవి బయటికి తీస్తే ఏం జరుగుతుంది తెలంగాణ ముఖ చిత్రం మీద? కేసీఆర్ గారు ఇతర పార్టీల మీద ఏ రకంగా పరోక్షంగా తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడో చేస్తున్నాడో మీకు అర్థమైంది. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు మేము ప్రత్యామ్నాయం అని మాట్లాడేది కేసీఆర్కు దెబ్బ తలగకుండా దడిగట్టిన వాళ్ళే బీజేపీ వాళ్ళు. ఇవాళ బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ మురళీధర్రావు గారు హుజూరాబాద్ నియోజకవర్గం ఈటల రాజేందర్ గారి నియోజకవర్గము ఓటరు. మురళీధర్రావు గారు ఎక్కడున్నాడు? విద్యాసాగర్ రావు గారు కరీంనగర్ జిల్లా పెద్ద నాయకుడు, ఈటల రాజేందర్ గారు చేరినప్పుడు ఎక్కడున్నాడు? వీటన్నిటికీ ఇంకా మీరు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సమాధానం చెప్పించండి అని నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు వచ్చిన ఫ్లైట్ ఏదో తేల్చండి మీరు. ఆ ఫ్లైట్ యజమాని ఎవరు? ఆ యజమానికి కిషన్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు లేవు. అప్పటికప్పుడు ఉన్న పలంగా కిషన్ రెడ్డి గారికి ఆ ఫ్లైట్ ఏర్పాటు చేసింది ఎవరు? దాని వెనకాల ఉన్నది కేసీఆర్ కాదా? ఈటల రాజేందర్ గారితో చర్చించి పార్టీలో చేర్చుకోవడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఫ్లైట్ కేసీఆర్ గారు ఏర్పాటు చేసింది కాదా? మీరు డే వన్ నుంచి కిషన్ రెడ్డి మీద ఆరోపణ చేశారు. కిషన్ రెడ్డి మాత్రం ఇవన్నీ ఖండిస్తున్నాడు. అవన్నీ ఆయన లో మీడియా మిత్ర, నేను చెప్పేది నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, నేను బాధ్యత లేకుండా మాట్లాడతలేను. కిషన్ రెడ్డి గారు ఖండించినరా ముండించినరా నాకు అనవసరమైన చర్చ. కిషన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పుకొని, కిషన్ రెడ్డి గారు వచ్చిన ఫ్లైట్ ఎవరిది? ఆ ఫ్లైట్ యజమాని ఎవరు? ఆ ఫ్లైట్ యజమానికి కేసీఆర్కు ఉన్న బలమైన బంధం ఫెవికాల్ బంధం ఏందో మీరు తేల్చి నాకు వచ్చి మళ్ళీ నన్ను ప్రశ్నలు అడగండి. కరెక్టే, కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కుటుంబం అన్న తర్వాత. ఒడిదుడుకులు ఉంటాయి, వాటి అన్నిటిని కూడా సమీక్షించుకుంటాం. సమీక్షించుకొని ముందుకెళ్తాము. నా పార్లమెంటు పోటీ చేయడానికి నన్ను ప్రతిపాదించిందే కేఎల్ఆర్ గారు. కేఎల్ఆర్ గారు మొదటి నుంచి నాకు మంచి మిత్రుడు. మీరు చెప్తుండ్రు ఏదో జరిగిందని, నాకు సమాచారం లేదు. ఏదున్నా ఒక సందర్భంలో ఒక భావోద్వేగం ఉంటుంది, తెల్లారిన తర్వాత పరిస్థితులలో మార్పులు ఉంటాయి. అందరిని కూడగట్టుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.